వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి మీ అందరు సిద్ధంగా ఉన్నారు కదా. కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మనల్ని భగవంతుడికి చేరువ చేయడానికి వారధిగా ఉపయోగపడే గురువే సర్వజ్ఞుడని చెప్తోంది ఈ అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఉపదేశించి వైష్ణవ దీక్షను ప్రసాదించే ఆచార్యుడి గొప్పతనాన్ని వర్ణించిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం రేవతి, గానం పార్థసారథి. సర్వజ్ఞత్వము వెదక గనుల్లను సందేహింపగనుల్లను, సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము. సర్వజ్ఞత్వము వెదక గనుల్లను సందేహింపగనుల్లను, సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము, సర్వశేషమేన జీవనము. ఎరగగనొల్లము విజ్ఞానపు గతి ఎరుకలునేమిటు శోధించి, ఎరిగి ఇతరులను బోధించెదమను ఈ పెద్దరికమునొల్లము. ఎరగగనొల్లము విజ్ఞానపు గతి ఎరుకలునేమిటు శోధించి, ఎరిగి ఇతరులను బోధించెదమను ఈ పెద్దరికమునొల్లము. ఎరిగేటి వాడును ఆచార్యుండే ఎరుకయు సర్వేశ్వరుడే, ఎరిగేటి వాడును ఆచార్యుండే ఎరుకయు సర్వేశ్వరుడే, ఎరుకయు మరపును మాని ఉండుటే ఇది ఏ పో మా విజ్ఞానము, ఎరుకయు మరపును మాని ఉండుటే ఇది ఏ పో మా విజ్ఞానము. సర్వజ్ఞత్వము వెదకగనుల్లను సందేహింపగనుల్లను, సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము, సర్వశేషమే నా జీవనము. చదువగనొల్లము సకల శాస్త్రములు సారెకు సారెకు శోధించి,
అది విపరులతో యుక్తివాదములు జగడము గెలువగనుల్లము చదువగనుల్లము సకల శాస్త్రములు సారెకు సారెకు శోధించి చది విపరులతో యుక్తివాదములు జగడము గెలువగనుల్లము చదివేటివాడును ఆచార్యుండే చదువును నా అంతర్యామే చదివేటివాడును ఆచార్యుండే చదువును నా అంతర్యామే చదువుకు చదువమికి తొలగిట నా సాత్విక భావమే నా తెలివి చదువుకు చదువమికి తొలగుట నా సాత్విక భావమే నా తెలివి సర్వజ్ఞత్వము వెదగగనుల్లను సందేహింపగనుల్లను సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము ఇటికిని నేనధికారిన నెడి అహంకారమునొల్లను కన్నుల చూచుచు అందరితోనే కాదని తొలగనుల్లను అన్నిటికిని నేనధికారిన నెడి అహంకారమునొల్లను కన్నుల చూచుచు అందరితో నే కాదని తొలగనుల్లను మన్నన శ్రీ వెంకటేశ్వరు కరుణను మాయాచార్యుడే అధికారి మన్నన శ్రీ వెంకటేశ్వరు కరుణను మాయాచార్యుడే అధికారి ఉన్న రీతినే అస్తి నాస్తులకు ఊరగుండుటే నా తలపు ఉన్న రీతినే అస్తి నాస్తులకు ఊరగుండుటే నా తలపు సర్వజ్ఞత్వము ఎదగగనుల్లను సందేహింపగనుల్లను సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము సర్వజ్ఞత్వము వెదకగనుల్లను సందేహింపగనుల్లను సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము సర్వశేషమే నా జీవనము పార్థసారథి గారు కొంత భీమసేన జోషి గారి లక్షణం ఉంది మీ వాయిస్లో ఆఖరణ అర్థమైంది ఆ విషయం అయితే అంత తారస్థాయికి పాడగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు శృతి కొంచెం పెంచుకుంటుగా ఎందుకంటే కింద స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు బాగా తర్వాత వాసురారు పొలంలో మళ్ళు కడతారు మడికి మడికి మధ్యన గట్టు ఉంటాయి నడవడానికి ఈయన విత్తనాలు జల్లుతూ గట్టు మీద కూడా చెల్లేసి ఉంటున్నాడు గమనించారా మీరు వేసిన గట్టు బీజియం బీజం మీద కూడా విత్తనాలు పండి పడితే పండి మొక్క మొలవడమే మనకు ప్రధానం చాలా బాగుందండి సర్వజ్ఞత్వము వెదకగనుల్లను సందేహింపగనుల్లను సర్వజ్ఞుండును ఆచార్యుండే సర్వశేషమే నా జీవనము సర్వశేషమే నా జీవనము ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ వైష్ణవంలో ఆచార్యుడికి చాలా విలువిస్తారు అంత సర్వస్వం కూడా ఆచార్యుడి కింద భావిస్తారు ఆచార్యుడు అని అంటే శాస్త్రార్థాలని అర్థం చేసుకుని తాను ఆచరిస్తూ ఇతరులకు చెప్పేవాడు ఆచార్య పదానికి అర్థం అది వైష్ణవంలో ఆచార్యుడే ముందు దేవుడు తర్వాత వాళ్ళు అంతగా గురువుకి స్థానం ఇస్తారు వైష్ణవ గురువుల్లో రామాంజాచార్యుల వారు మనందరికీ చాలా సుప్రసిద్ధులు వారికి ఒక శిష్యుడు ఉండేవాడు వడుక నంబి అనేటువంటి వాడు ఇంట్లో గురువుగారి కోసం పాలు కాస్తున్నాడు బయట రంగనాథస్వామి వారి యొక్క విగ్రహం యొక్క ఊరేగింపు జరుగుతోంది ఒరేయ్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోరా అన్నట్ట రామాంజాచార్యులు అంటే ఈ వడుక నంబి మాట్లాడలేదు అలాగే ఉండిపోయట విగ్రహం ఊరేగింపు వెళ్ళిపోయింది రామాంజాచార్యుల వారు ఏమిరా నువ్వు అక్కడికి వెళ్ళలేదంటే
అప్పుడు వాడు జవాబు చెప్పాడు, ఎందుకండి ఇంట్లో చేసుకుంటున్నా కదా సేవ అన్నట్ట. అంటే గురువుకి ఎటువంటి స్థానం ఇచ్చాడో చూడండి, అంటే దైవానికి తర్వాత స్థానం. అటువంటి గొప్ప ఆచార్య పదవి యొక్క అతిశయాన్ని, ఆ మహిమని అన్నమాచార్యుల వారు కూడా ఈ కీర్తనలో, నాకు సర్వజ్ఞత్వము ఇక్కడికి వెళ్తే అది లభిస్తుంది, ఇది చదివితే ఈ గ్రంథాలు చదివితే వస్తుంది, అవన్నీ నాకు వద్దుపో, నేను ఒకటే మాట అంటున్నాను, సర్వజ్ఞత్వము వెతుకగనొల్లను సందేహింపగనొల్లను, ఒకటే సర్వజ్ఞుండును ఆచార్యుడే. చదువగనొల్లము సకల శాస్త్రములు సారెకు సారెకు శోధించి చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము చదివేటి వాడును ఆచార్యుండే చదువును నా అంతర్యామే. చదివేటి వాడును ఆచార్యుండే చదువును నా అంతర్యామే. చదువుకు చదువమికి తొలగిటే నా సాత్విక భావమే నా తెలివి. చదువుకు చదువమికి తొలగుటే నా సాత్విక భావమే నా తెలివి. ఆ పల్లవిలో ఉన్నటువంటి దాన్ని చరణాలన్నింటిలో కూడా తీసుకొచ్చాడు. అన్ని చోట్ల ఆచార్యుడే నాకు గొప్ప, మిగతావన్నీ నాకు అవసరం లేదు అని ఆచార్యుల వారి యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనలో అన్నమయ్య చక్కగా ప్రతిపాదించాడు. అన్నిటికీ నేనధికారిననేడి అహంకారమునొల్లను కన్నుల చూచుచు అందరితో నే కాదని తొలగనొల్లను మన్నన శ్రీ వెంకటేశ్వరు కరుణను మాయాచార్యుడే అధికారి. మన్నన శ్రీ వెంకటేశ్వరు కరుణను మాయాచార్యుడే అధికారి. ఉన్న రీతినే అస్తి నాస్తులకు ఊరకుండుటే నా తలపు. ఉన్న రీతినే అస్తి నాస్తులకు ఊరకుండుటే నా తలపు. మీరు చాలా శృతి శుభంగా పాడారు. మీకు అలాగే చక్కటి స్వర రచన చేసిన వాసురావు గారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు. ఈతడే ఉపదేశమిచ్చెను కతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే గతి ఈతడే చూపే. తాళ్లపాక పదకవుల సంకీర్తనల్లో అత్యంత విశిష్టమైనది, వినూత్నమైనది ఇప్పుడు మనం వినబోయే సంకీర్తన. శ్రీ వెంకటేశ్వరుణ్ణి బావగారు అని సంబోధిస్తూ ఆయనలోని జానతనాన్ని, సరస శృంగార నాయకత్వ లక్షణాల్ని వివరించిన ఈ సంకీర్తనలో ఒకచోట పెద్దబావగారుగా, మరోచోట చిన్నబావగారుగా పేర్కొనటం ముచ్చటగొలుపుతుంది. కొత్తదనాన్ని ప్రస్ఫుటింపచేసే ఈ సరికొత్త సంకీర్తనకు సంగీతం శ్రీ సాయి మధుకర్, రాగం మోహన, గానం స్వప్న. జానగరే
తులసిని పెనగి ఎక్కడనైనా పెద్ద బావగారు బాపు బాపు జానగరే బావగారు కోపగించి నోపనంటే గోల బావగారు నయమున నా ఎదుట నన్ను పేరుకొని పాడి బయలు వందిలి పెట్టి బావగారు నయమున నా ఎదుట నన్ను పేరుకొని పాడి బయలు వందిలి పెట్టి బావగారు ప్రియముతో పిలువని పేరంటమో ప్రియముతో మంచమికి పిలువని పేరంటమో లయకాడు గదవే తొలగు బావగారు బాపు బాపు జానగరే బావగారు కోపగించి నోపనంటే గోల బావగారు నన్ను గూడి దొరకోలు చేసుకొని తొలగక నన్ను గూడి దొరకోలు చేసుకొని చెలగే శ్రీ వెంకటాద్రి చిన్న బావగారు బాపు బాపు జానగరే బావగారు కోపగించి నోపనంటే గోల బావగారు బాపు బాపు బావగారు 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 బావగారి గొప్పతనాన్ని ఆయన దుడుకుతనాన్ని బాగా వర్ణించిన ఈ కీర్తనలో చెట్టు చివరకు వెళ్ళి మీరజాలగలడా సంగతి ఇచ్చారు లాస్ట్లో. అంటే ఎంత బావగారైనా నేను ఎక్కువ అన్నట్టుగా అందులో ఉండాలని మీరు అనుకున్నారో ఏంటి, మా సంగతి బాగా ఇచ్చారు స్వప్న గారు. మధుకర్ గారు బాగుందండి మోహన్ రాగంలో, బిరహరి సంప్రదాయంతో మోహన్లో చేశారు, చక్కగా ఎన్నుకున్నారు ఈ రాగాన్ని, బాగుందండి, అభినందనలు. వినరే మాటలను పువేసి పొత్తు గలసీని పెనగి ఎక్కడనైనా పెద్ద బావగారు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. బాపు బాపు అన్నమయ్యకి ఇష్టమైన పదాలలో ఇది కూడా ఒకటి. బాపు అంటే భళి భళి అని మనం అంటాం చూడండి, ఆశ్చర్య అర్థకంలో చాలా బాగుంది, చాలా బాగుందని. బాపు బాపు అంటే చాలా చక్కటివాడు, జాణ, మంచి నేర్పరి, వెంకటేశ్వరుడు అనేటువంటి మా బావగారు అని అన్నమయ్యే ఒక నాయకి కింద మారి స్వామిని చనువుగా పిలుస్తూ రాసినటువంటి కీర్తన. ఈ బావా మరదళ్ల సరసాలు అన్నమయ్య కీర్తనల్లో చాలా చోట్ల మనకి కనపడతాయి. మనకి చాలా పురాతనమైన ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకం మనందరికీ తెలుసు, శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం. అందులో చిట్ట చివర సఖ్యం ఆత్మనివేదనం, సఖ్యం స్నేహం చేయాలి స్వామివారితోటి. స్నేహం చేయాలి అని అంటే ఇలాంటి వరసలు కలుపుకోవాలి, వరసలు కలుపుకుంటే ఆయనతో చనువు ఏర్పడుతుంది. అందుకే స్వామివారిని ఇన్ని రకాలుగా ఇన్ని భావాలతోటి అన్నమయ్య పొగిడారు. దాన్ని చాలా చక్కగా
స్వప్న గారు ఆలపించారు. చక్కటి స్వర రచన చేసిన సాయి మధుకర్ గారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు. బాపు బాపు జానగది బావగారు కోపగించి నోపనంటి గోల బావగారు, బాపు బాపు జానగది బావగారు బావగారు బావగారు. కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. నాలితనాలేటి కోయి నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా, నాలితనాలేటి కోయి నారసింహుడా. పట్టాభిషేకం.